Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైకోర్టులో ఉత్తరాంధ్ర రాయలసీమ వాదన ఇదే. రాయలసీమ ఉత్తరాంధ్ర న్యాయవాదులు కూడా తమ ప్రాంతాల ఘోష కూడా వినాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. రాజధాని కేసులో తమను ఇంప్లిట్ చేయాలంటూ రాయలసీమ ఉత్తరాంధ్రకు చెందిన వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం ముందు ఉత్తరాంధ్ర రాయలసీమ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన వికేంద్రీకరణ చట్టాన్ని హైకోర్టు కొట్టివేస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతారని ఆ ప్రాంతాల తరఫున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. కేవలం అమరావతి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా ప్రచారం చేస్తూ పాలన వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న వారు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి నిరోధకులుగా నిలిచిపోతారని న్యాయవాదులు ఎర్రంరెడ్డి నాగిరెడ్డి, చొక్కారెడ్డి శివారెడ్డి వాదించారు. ఉత్తరాంధ్ర తరఫున శ్రీకాకుళం జిల్లాకు చెందిన న్యాయవాది పీసా జయరాం మరికొందరు ఇంప్లీడ్ పిటిషన్లు వేసి వాదనలు వినిపించారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం అభివృద్ధిని మొత్తం అమరావతిలోకే కేంద్రీకృతం చేస్తుందని, దీనివల్ల రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమల కోసం శివరామకృష్ణన్ కమిటీ అనేక సూచనలు చేసినా గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేసి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదని వెల్లడించారు. గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలో రాజధాని ఏర్పాటు చేయవద్దని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పిందని, దానిని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని ఉత్తరాంధ్ర రాయలసీమ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే క్రమంలోనే ఇప్పటి ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఒకవేళ ఆ చట్టాన్ని హైకోర్టు కొట్టివేస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, కాబట్టి ఈ వ్యవహారంలో తమ ప్రాంతాల వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు హైకోర్టును కోరారు. గత ప్రభుత్వం ఏ దశలో కూడా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకోలేదని, జరిగిన పొరపాటును సరిచేయాల్సిన అవసరం ఉందని వాదించారు.